ఏమిటి ప్రియా మేడం మా వంటింటి సామ్రాజ్యంలో మీరు ఏం చేస్తున్నారు ఆ బావ కాఫీ కావాలన్నారు ఆయన కోసం స్పెషల్ గా నేనే కలుపుతున్నాను ఏయ్ అది ఉప్పు పంచదార కాదు తెలుసు తెలిసే కలుపుతున్నాను అయిపోయాడు ఏం కాదు బావ మర్దళ్ళ మధ్య ఆ మాత్రం సరసం లేకపోతే కిక్ ఉండదు ఆ హలో నేను రా సతీష్ ప్రియ కాఫీలో ఉప్పు కలుపుకొని తెస్తుంది ఎమోషన్ లో తాగావో మోషన్ అయి చస్తావు ఆ ఒరేయ్ ప్రియ చేత్తో ఉప్పు కాఫీయే కాదురా విషం తాగడానికి కూడా సిద్ధంగా ఉన్నాను నీ బొంద తను కాఫీలో ఉప్పు కలిపి తెచ్చేది నీతో సరసం అడ్డానికి కాదు నిన్ను చవటం చేయడానికి అలాగా మరి ఆ పిల్లకి చిక్ పట్టా ఇచ్చేది ఎలా అబ్బా చెబుతున్నాగా విను నువ్వు కాఫీ పట్టుకొచ్చావా ప్రియా అవును బావా నేనే నీకోసం స్పెషల్ గా కలుపుకొచ్చా ఇజ్ ఇట్ నేనంటే నీకు ఎంత కాఫీలో మంచిగా ఉప్పేసినట్టు ప్రియా డ్రెస్ అంతా పాడైపోయినట్టుందే నేను చూస్తాను నువ్వే చూడక్కర్లేదు నేనే చూసుకుంటాను నా ఎంగిల్ పడింది నేనే చూస్తాను అయ్యయ్యో తమ్ముడు ప్రియను మాలిష్ చేస్తున్నావా లేదు నా ఎంగిల్ పట్టి చూస్తున్నాను అలా చూడుస్తారేంటి నేను తుడిచి చూపిస్తా చూడు సరిద్దుడా మధ్యలో సైంధవులా దాపునించావు కదరా నిన్ను తమ్ముడు మెయిన్ లైన్ వదిలేసి లూప్ లైన్ అంతా పడ్డాడేంటి ఎక్కడో ఏదో జరిగింది యాంటీ సెంటిమెంట్ ని వెంటనే కనిపెట్టాలి అబ్బా ఎప్పుడు ఇడ్లీలు పెసరట్లే ఇదిగో వంటపై ఈ టిఫిన్ తప్ప నీకు ఇంకేం చేయడం రాదా అలా పెట్టమ్మా గ్రాసు చూడు రేపటి నుంచి ఏం టిఫిన్ చేయాలో నేను చెప్తాను ఏమండి టిఫిన్ ఏం చేయాలో మీరు నాకు క్లాస్ తీసుకునే బదులు ఆ టిఫిన్ ఏదో మీరే చేసి నాకు కూడా పెట్టచ్చుగా నోర్మై ఏంటా నా భార్యతో సరసరాడుతున్నావు ఉండండి అంకుల్ ఎవరి భార్య ఎవరో తెలియక తాస్తుంటేను విన్నావా విన్నావా వీడి పొరపొ సమాధానం వింటున్నా వింటున్నా ఏమిట్రా ఇవి ఇడ్లీల క్రికెట్ బాల తింటే ఇడ్లీ ఆడితే క్రికెట్ బంతి ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి సార్ కొంచెం బ్యాటరీ డౌన్ అయితే మంచిది అసలు గాని ఈ కాఫీలో ఉప్పేసావా ఉప్పా ఉప్పు అంటే పంతారేసావా చూడండి కాఫీలో ఉప్పు ఉప్పు రవ్వ వేసి కలపడం నాకు చేత కాదు రేపటి నుంచి ఎవరి కాఫీ వాళ్లే కలుపుకోండి ఎవరి కప్పులు వాళ్లే కడుక్కోండి మంజు నిన్ను వదిలి ఒక క్షణం కూడా ఉండలేను మంజు అలాగే అలాగే వదలండి మంజు 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 ఏమిటి సింగిల్ గా నిలబడి సింపుల్ గా నవ్వుకుంటున్నావు ఏం లేదు ఒకసారి బావ బుగ్గ మీద ఏముందో చూడు ఏముంటుంది గడ్డ ఉంటుంది గడ్డం కాదు సరిగ్గా చూడు ఆ ముద్ద ఎవరు పెట్టారు అక్కయ్యే పెట్టింది మీ అక్క పెట్టిందా ఆ అవకాశం లేదే ఎందుకు లేదు మొగుడు పెళ్ళ ఒకరి బుగ్గలు ఒకరివి కావా ఒకళ్ళ ముద్దులు ఒకళ్ళవి కావా ఒకరి చెప్పులు ఒకరివి కావా ఒకరి అప్పులు ఒకరివి కావా అక్క బావకి ముద్దు పెడితే నీకెందుకు అంత కోపం నువ్వు నాకు పెట్టలేదని ఓహో అదే నీ బాధ తర్వాత చూద్దాంలే మిత్ర ద్రోహి మిత్ర నీచుడా నీచ మిత్రుడా ఏమిట్రా పెళ్ళైన తర్వాత ఇంత గట్టిగా ముద్ర పడేటట్టుగా మంజు నాకే ముద్దు పెట్టలేదు నీకెలా పెట్టిందిరా మంజు నాకెందుకు ముద్దు పెట్టిందిరా మరి ఎవరు పెట్టారు ఎవ్వరూ పెట్టలేదు నేను నిద్రపోతున్నాననుకుని ప్రియ సరదాగా కావాలని తన చేతితో నా బుగ్గ మీద ఈ ముద్ర వేసి వెళ్ళిందిరా అంతే నిజం చెప్పి బ్రతికించవురా ఒకవేళ పాత్రలో జీవించేసి మంజునే నీకు ముద్దు పెట్టిందనుకుని బీపీ షుగరు పైల్స్ హార్ట్ అటాక్ ఒకేసారి వచ్చేసారా అదేం మాటరా ఎంత భార్య బట్టలుగా నటించినా ముద్దులు పెట్టుకుంటావా పోను పోను ఆ ముసలాడి ఆనందం కోసం ముద్దులు కూడా పెట్టుకుంటారేమో మెల్లగా మెల్లగా
మన ఊర్లోనేమో గేదెలు కడగమంటావు ఇక్కడేమో నీకు ఒళ్ళు పట్టమంటావు నాకు దానికి దీనికి తేడా తెలియట్లేదు నోర్మై ఎక్కువ వాగామంటే బ్యాటరీ పీకేస్తా మజ్జిగ ఇవి మజ్జిగ ఈ మజ్జిగ గేదెలు కూడా తాగవు అవి తాగట్లేదు గనకే మీకు తీసుకొచ్చి ఇచ్చా ఇదిగో ఇదిగో ఈ నీచమ చమత్కారాలే వద్దంటున్నాను ఒళ్ళు పట్టు ఆ నేను ఒళ్ళు పట్టాలి ఆ ఏ నువ్వేమన్నా బ్రిటన్ రాకుమారుడువా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు పట్టు పడతా పడతా అది 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 ఒళ్ళు పట్టం అంటే ప్రాణం కాళ్ళు తేలిపోతుందయ్యా అవును ఇంత వయసు అయిపోయినా ఒళ్ళు ఇంత స్ట్రాంగ్ గా ఎలా ఉందండి ఇదే స్ట్రాంగ్ వయసులో ఉన్నప్పుడు చూడాలి పెళ్ళైన తర్వాత శోభనం గదిలోకి వెళ్ళి ఆరు నెలల దాకా తలుపే తీయలేదు మీరు తీయలేదా మీ నస భరించలేక బయట వేసిన వాళ్ళు తలుపు తీయలేదా ఇదిగో ఇదిగో ఇదే వద్దన్నాను నా అల్లుడు ఇచ్చే చెప్పని తీసుకుంటూ నా మీద సెటర్ వేస్తావా ఏవండి లేట్ అయింది త్వరగా రండి బావా ఎవరు అమ్మాయి నిన్ను గదిలో పిలుస్తుంది చిరమ్మాయి అమ్మాయి కదరా మీ అక్క ఆ కలదర పెట్టుకుంటావు కపోతేసో అక్క ఇంకా ఎవరో అమ్మాయి నిన్ను గదిలో పిలుస్తుంది అనుకుని ఈ విషయం అక్కతో చెప్పి నేను చితకబాదించేద్దాం అనుకున్నాను ముసలి డొక్కు నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతావా ఇంకా నిన్ను సహించను ఒకే వేటుతో రెండు ముక్కలు అల్లుడు నీకు పుణ్యం ఉంటుంది నన్ను చంపద్దు నీ జోలికి రాను అల్లుడు అది అలారా దారికి నోరెత్తకుండా కుక్కిన పెనలా పడుండు ఇదేంటి పనుండి నన్ను రమ్మంటుంది నాతో ఏం పర్సనల్ పని అబ్బా నాకంతా తెలుసు రావయ్యా తెలిసిపోయిందా ఆంటీ ఏమిటంటీ అమ్మాయి అల్లుడు ఎలా ఉంటారు ఇది అడగడానికే పిలిచారా మరి గోడలకు చెవులు ఉంటాయంటారు అందరి ముందు అడిగితే అల్లుడు తెలిసిపోదు అందుకే పర్సనల్ గా వచ్చా మీ అమ్మాయి అల్లుడు చాలా బాగుంటారండి వాళ్ళు ఆది దంపతులు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారో నాకు చెప్పకు అసలు వాళ్ళని చూస్తే పెళ్ళైన జంటలాగానే లేరు అయితేగా అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారండి అందరూ మీలాగే ఉంటారా మీ అల్లుడికి మీ అమ్మాయి అంటే ప్రాణం మీ అమ్మాయి ఏది చెప్తే చేస్తారండి మీ అల్లుడు అసలు ఇంట్లో వంట చేసేది ఎవరు అనుకుంటున్నారు అది చెప్పాలనే కదండి నా తాపత్రయం నా మంచి నేను చెప్పుకోకూడదు గాని మీ అల్లుడు బంగారం అండి బంగారం బంగారం లాంటి అల్లుడు దొరికాడు థ్యాంక్స్ అండి చూడు అల్లుడు చేసే వంటల్లో కాస్త ఉప్పు కారం ఎక్కువ వేస్తుండు మసాలాలు బాగా తగిలించు అప్పుడే అల్లుడు అమ్మాయిని బాగా చూసుకుంటాడు ఉప్పు కారం ఒసే అత్త అనుమానాల చెత్త నీ కడుపులో ఇన్ని అనుమానాలా ఇదిగో వంట బాయ్ ఇవాళ ఏంటి నవ్వుతున్నాడు ఏమిటి అంకుల్ ఇదిగో నువ్వు అంకుల్ అంటే పెంకులు ఆడిపోతాయి అచ్చరు గాని ఈ పది ఉంచుకో ఎందుకండి ఇదిగో పని వాళ్ళు మాకు తెలియకుండా కమిషన్లు కొట్టేసి బీడీలు కలుస్తారని మాకు తెలియదా ఏమిటి పాప నువ్వు మాత్రం ఎన్ని రోజులు కమిషన్ కొడతావు ఇదిగో ఇది ఉంచుకొని బీడీలు కొడుకో చూడండి నాకు కమిషన్లు కొట్టడం తెలియదు బీడీలు కాల్చడం తెలియదు నేర్చుకో అచ్చరే గాని అల్లుడు గారికి మందు కొట్టడం అట్లాంటి చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా అల్లుడు గారికే కాదండి ఆంధ్రదేశంలో అందరికీ అలవాటు పోయింది అన్నగారి దయవల్ల అవును కదూ ఇదిగో వంకాయలు చాలా తాజాగా ఉన్నాయ్యా ఉంటాయి తెచ్చింది నేను కదా అచ్చరే గాని అల్లుడు గారికి అమ్మాయిల్ని తెచ్చుకోవడం లాంటివి ఏమైనా ఉన్నాయా ఇంతవరకు లేదండి అల్లుడు గారి మీద గౌరవంతో ప్రేమతో మీరేమైనా అరేంజ్ చేస్తే కాదండేమో నేనెందుకు చేస్తాను మరి లేకపోతే ఏంటండి శ్రీరామచంద్రుడు లాంటి అల్లుడిని పట్టుకుని అనుమానిస్తే ఎయిడ్స్ వచ్చిపోతా ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచండి నాకెందుకు చుట్టాలు కొనుక్కోండి అలవాట్లేదే నేర్చుకోండి ఓరి నాయనోయ్ వీడి టాకింగ్ వాకింగ్ వీడి కూతురికి రాలేదు ప్రియా ఎక్కడికి వెళ్తున్నావు షాపింగ్ కి నేను నీతో వస్తాను ప్రియా మీరు వెళ్లాల్సింది నాతో కాదు అక్కయ్యతో నిజమే నీలాంటి అందమైన అమ్మాయి ఒంటరిగా షాపింగ్ కి వెళ్తే ఏ బావైనా ఊరుకుంటాడా నేను నీతో వస్తే నీకో సేఫ్టీ నాకో థ్రిల్లు థ్రిల్లింగ్ కాదు మనిద్దరం కలిసి ఇలా షాపింగ్స్ కి షికార్లకి తిరుగుతున్నామని తెలిస్తే
నాన్నగంతో అక్కయ్య మిమ్మల్ని పేల్చి నన్ను కాల్చి తన దీపావళి పండుగ చేసుకుంటుంది. ప్రియా ప్రి పదుపులేని ఆనందం కావాలి.